నాలుగవ దశ వారాహి విజయయాత్రగా దీన్ని ఆ పార్టీ వాళ్ళు అభివర్ణించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఈ నాలుగవ దశ యొక్క వారాహి యాత్ర మీద ప్రత్యేకమైన ఆసక్తిని చూపించారు. ఏం జరుగుతుందో అవనగడ్డలు అనేది సునిశితంగా పరిశీలించడానికి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఏ విధంగా ఆయనకు ఆదరణ వస్తుంది అనే దాన్ని కూడా గమనించాలని వేచి చూశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో జైల్లో పడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జైలుకు వెళ్లి వారిని పరామర్శించి బయటకు వచ్చి ఎప్పటి నుంచో ఆయన బుర్రలో ఉన్నది బహిర్గతంగా అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాము అని చెప్పిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి వారాహి యాత్ర, మొదటి జనసేన సమావేశం, జనసేన బహిరంగ సభ, దీన్ని ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఆసక్తి ప్రజల్లో కలిగింది. వ్యూహాత్మకంగా ఈ మధ్యకాలంలో మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సభలు విజయవంతం చేసుకోవడానికి ఆయన అనుసరించిన విధానం ఏమిటంటే, ఇంతకుముందు చూస్తే భీమవరం కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడైతే తన సామాజిక వర్గం, ఎక్కడైతే కాపులు అధికంగా ఉంటారో అక్కడ సమావేశాలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బహుశా ఇది నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గారి సలహా అయి ఉంటుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే కాపుల్ని డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవాలనేటువంటి ఎత్తుగడతో గత కొంతకాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో అవనగడ్డలో కూడా ఈ సమావేశం ప్రధానంగా పెట్టడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే అవనగడ్డలో సుమారుగా 2 లక్షల పై చిలుకు, 2,08,000 ఓటర్లు ఉంటే 70,000 మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈజ్ కాపు. అక్కడికి వెళితే పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన ఆదరణ వస్తుంది, విజయవంతమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి వస్తున్నామని ప్రకటించిన తర్వాత జరిగేటటువంటి సమాజ సమావేశం ఒక పెద్ద సందేశాన్ని ఇవ్వాలి. ఆ రోజున ఈనాడులో రాసినట్టుగా జనసేన, తెలుగుదేశం కలయిక సూపర్ హిట్ అని ఫ్రంట్ పేజీలు వేశారు. ఏమి జరగకుండానే అలా సూపర్ హిట్ అవ్వాలి అనేటువంటి ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ పెట్టారు. ఆయన ఇష్టం సభాష్. అంతేకాదు, ఎక్కడో ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి సమావేశానికి తరలి వెళ్ళండి తెలుగుదేశం కార్యకర్తలారా అని. సరే, జాతీయ అధ్యక్షుడు జైల్లో ఉన్నాడు కానీ ఆంధ్ర అధ్యక్షుడు ఆయన కూడా ఒక పిలిపించాడు. అవనగడ్డలో జరిగేటటువంటి వారాహి విజయయాత్రకు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళండి తెలుగుదేశం కార్యకర్తలారా అని పిలుపునిచ్చారు. అంటే తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక బహిరంగ సభ. కాబట్టి ఏం జరిగిద్దబ్బా, బాగా జనం తెలుగుదేశంలో వస్తారా? జనసేన తెలుగుదేశం కలిస్తే ఇంకేముంది, ఈనాడులో చెప్పినట్టు సూపర్ హిట్టే కదా అనేటువంటి ఆలోచనకి కొంతమంది పాపం అమాయకులు వచ్చారు. ఏం జరిగింది నిన్న వారాహి విజయయాత్ర? ఏమైంది? ఫ్లాప్. కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయిందంట. వాళ్ళకేదో పవన్ కళ్యాణ్ వెళ్తే వచ్చేవాళ్ళేమో కాపులు, నేను చంద్రబాబుతో కలిసి వస్తున్నాను అంటే బుస్ ఒక విధంగా చీకొట్టినట్టుగా అర్థమవుతుంది. ఏమండి బాగానే వచ్చారు కదా, విజువల్స్ బాగానే కనిపిస్తున్నాయి కదా TV9లో, సారీ ఈనాడులో, దానిలో దీనిలో. పాపం ఎంత దయనీయమైన పరిస్థితి అంటే 3 గంటలకి బహిరంగ సభ అని అనౌన్స్ చేశారు, 2 గంటలకే వెళ్ళారు.
పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వెళ్ళి కార్వాన్లో కూర్చున్నారు 3 గంటలకి జనం రాల 4 గంటలకని పోస్ట్ పోన్ చేశారు అక్కడికి రాల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి రండి రండి తెలుగుదేశం కార్యకర్తలారా ఆల్రెడీ వీళ్ళని అని పాపం ఫోన్లు కొట్టిన ఫోన్లు ఫోటిన ఫోన్లు కొట్టారు 5 అయ్యింది 6 ఆరింటికి ఈ గచ్చంతరం లేదు ఏదో కొద్ది గొప్ప జనం వచ్చారు ఆరింటికి లెగిసి వారాహి వ్యాన్ మీదకి పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం ప్రారంభించాడు నేను రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మనవి చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా ఏం మాట్లాడాడో చూడండి ఎలా మాట్లాడాడో చూడండి గొంతు వీక్ అయ్యింది బాడీ లాంగ్వేజ్ వీక్ అయిపోయింది కాన్ఫిడెన్స్ పోయింది చంద్రబాబు తో కలిసి నేను ఎన్నికలకు వెళ్తున్నాను అంటే జనం తండోపతండాలుగా వచ్చేస్తారు అనుకుంటే ఏమీ రాలేదనేటువంటి ఒక భయాందోళనలు శరీరం మొత్తం వ్యాపించినటువంటి విధంగా జరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా దివితాలుకలో అవనగడ్డలో అత్యధికంగా సామాజిక వర్గం ఉందని నమ్మి చంద్రబాబు నేను కలిసి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయ్యింది ఎందుకు జనం రాలేదు ఏ సంకేతాన్ని ప్రజలు ఇచ్చారు నువ్వు తప్పు చేస్తున్నావు అవినీతి పరుడితో కలిసి వెళ్తున్నావు నిన్ను మేము ఆదరించము అని దివి గడ్డ మీద చెప్పినటువంటి సందేశాన్ని అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా అలాంటి పరిస్థితి వాళ్ళ జరిగింది అక్కడ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ వెళ్ళి దివితాలుకలు కనుక్కోండి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అలాంటి కార్యక్రమం నిన్న చేస్తే టోటల్ గా ఫెయిల్ అయిపోయింది సరే అక్కడ ఏ సందేశం ఇచ్చారు ఒక సందేశం అయ్యా నువ్వు చంద్రబాబు తో కలిసి వస్తే నీకేమి ఆదరణ ఉండదు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్పారు ఇంకా ఉపన్యాసం మొత్తంలో చూస్తే కొన్ని అంశాలను మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది బీజేపీ పరిస్థితి ఏంటి అయ్యా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరు ఏమన్నారు తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది సరే వస్తుందో చస్తుందో తీసేయ్ వాట్ అబౌట్ బీజేపీ బీజేపీని ఏం చేశావయ్యా అసలు బీజేపీతో ఉన్నావా లేవా చెప్పవా క్లారిటీ ఇవ్వవా బీజేపీతో ఉన్నానంటావు తెలుగుదేశంతో వెళతానంటావు ఏమిటి దౌర్భాగ్యం అదేమంటే ఒక మాట అంటే తప్పేవాడు కాదు పవన్ కళ్యాణ్ అంటాడు నీ ఎంత అనైతికమైనటువంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత నువ్వే మోస్ట్ అన్రిలయబుల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నువ్వే పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నావు భారతీయ జనతా పార్టీతో పొత్తు నుంచి బయటకు రాలేదు తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్తున్నావు సిగ్గుందా నైతికత ఉందా భారతీయ జనతా పార్టీ అనే ఒక జాతీయ పార్టీ గుర్తు కమలం ఆ కమలం కన్నా పెద్ద పువ్వు వాళ్ళ చేతిలో వాళ్ళ చెవులో పెట్టావు ఇవాళ చూసుకోమని అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా చెప్తున్నా మీ చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టాడు కాలిఫ్లవర్లు పెట్టాడు పవన్ కళ్యాణ్ మోస్ట్ అన్రిలయబుల్ పర్సనాలిటీ ఆయన నిత్య జీవితంలో కూడా అంతే ఆ నిత్య జీవితం గురించి నేను మాట్లాడానుకో ఆ వైసీపీ వాళ్ళు నా నిత్య జీవితం గురించి మాట్లాడుతున్నారు నా భార్యల గురించి మాట్లాడుతున్నారు నా పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు అని మా మీద విరుచుకుపడతావు ఏం పని అయ్యేది నాకు అర్థం కాలేదు ఒక పెళ్లి చేసుకుంటావు ఈ పెళ్లికి విడాకులు ఇవ్వకుండానే మరొక ఆమెతో ఉంటావు నిత్య జీవితంలో రాజకీయంలో కూడా దేతంతగా భారతీయ జనతా పార్టీతో నీకు ఇంకా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటావు తెలుగుదేశంతో కలిసి వెళ్తానంటావు తెలుగుదేశము జనసేన మిశ్రమ ప్రభుత్వం వస్తుందంటావు ఎక్కడున్నావయ్యా బాబు నువ్వు నాకు అర్థం కాలేదు నువ్వు ఒక రాజకీయ నాయకుడువా నేను అదే చెప్పా చాలా సందర్భాల్లో చెప్పా మళ్ళా చెప్తున్నా రాజకీయాలకు పనికి రాని వ్యక్తి కొనెదల పవన్ కళ్యాణ్ గారు
గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదాలని జన సైనికులు ప్రయత్నం చేస్తే వారి కర్మ. ఇవాళ జన సైనికులు కాదు మీరు, సైకిల్ సైనికులు, తొక్కండి సైకిల్ని. ఇంకా చాలా చాలా మాట్లాడాడు. గ్లాస్ అంట గుర్తు, సైకిల్ అంట గుర్తు. ఈ రెండింటికి ప్రచారం నిన్న దివితాలుకలో ఆ వచ్చి రాని జనం మధ్యన గ్లాసుతో మంచినీళ్ళు తాగొచ్చంట, సైకిల్తో గమ్యానికి చేరొచ్చంట, ఫ్యాన్ కరెంట్ ఉంటే తప్ప తిరగదంట. ప్రచారం సినిమా డైలాగులతో చేస్తున్నాడు. అసలు ఏందయ్యా నీ సైకిల్ పరిస్థితి ఏంటి? తుప్పు పట్టింది, టైర్లు లేవు, నువ్వు పని చేయొచ్చు. నీ గ్లాస్ ఉంది కదా, గ్లాస్ కూడా ఒక గ్లాస్ పగిలిపోయింది, ఇది రెండో గ్లాసు. మొన్న ఎన్నికల్లో ఉన్న గ్లాస్ పోతే మళ్ళీ ఎలక్షన్ కమిషన్లో రెండో గ్లాస్ ఇచ్చారు. ఈ రెండో గ్లాసు, ఈ రెండో గ్లాసులో కాస్త ఆమరం, కాస్త మంచి నూనె, కాస్త ఆమదం కూడా ఎక్కడంటే అంబాజీపేట ఆమదం చాలా బాగుంటుంది. అంబాజీపేట ఆమదం, కోనసీమ కొబ్బరి నూనె, ఆయిల్ ఈ గ్లాసులో వేసుకుని బాగా తిప్పు. నువ్వు తిప్పలేవులే, నీ చెంచా ఉన్నాడుగా మనోహర్, ఆయన చేత తిప్పించి బాగా తిప్పుతాడు. అది తిప్పుకుని ఓ పాత గుడ్డ తీసుకుని నువ్వు మన మనోహర్ ఆ తుప్పు పట్టిన సైకిల్ ఉంటదే ఆ సైకిల్కి మొత్తం తుడవండి, జైలు నుంచి వచ్చి తొక్కుతాడు. సిగ్గు ఉండాలి, సిగ్గు శరవలేని వాడివి నువ్వు. చంద్రబాబు చెప్పులు కూడా మోయటానికి సిద్ధంగా ఉన్నావు కాదని అడుగుతా ఉన్నా. అదేమంటే ఏమంటాడు, సన్నాసులంట. ఎవరు? వైసీపీ సన్నాసులు నన్ను ప్యాకేజ్ అంటున్నారు, నేను డబ్బులు కాసిపడతానంటున్నారు. చచ్చా నేను డబ్బులు కాసిపడేవాడిని కదా, డబ్బుడే నాకు లెక్కలేదు. నాకు అప్పుడు కోటాను కోట్ల రూపాయలు వచ్చే రోజుని నేను పొలం కొంటే కోట్లు అయ్యేది. ఈ సన్నాసులు, వైసీపీ సన్నాసులు నన్ను ప్యాకేజ్ అంటున్నారు. అవును మేము సన్నాసులం అయ్యా, నువ్వు పెద్ద సంసారివి, మామూలు సంసారివి కాదు సుమా. ఒక సంసారం కాదు నీకు, రాజకీయాల్లో సంసారాలు, వ్యక్తిగత జీవితంలో సంసారాలు, పెద్ద సంసారం గడివి నువ్వు. మేము సన్నాసులం. ఏమయ్యా నా తెలియకూడదు చెప్పు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ కాదయ్యా, స్వామి డబ్బులు కాదయ్యా, నువ్వు చాలా సిన్సియరు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావే చంద్రబాబు నాయుడిని? ఏ బాగా నీతిమంతుడేనా, లేదా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్పవాడేనా, లేకపోతే ఆ చెగువీరాతో కలిసి ఏమన్నా ఉద్యమంలో పాల్గొన్నాడా? అక్కడ దాకా ఎందుకయ్యా? లోకేష్ మీ అమ్మని తిట్టాడని ఎంత భయంకరంగా మాట్లాడాం, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? లేదు పోనీ, పీఆర్పీ పెట్టినప్పుడు నువ్వేదో యువరాజ్యమో పిల్లరాజ్యమో ప్రెసిడెంట్గా ఉన్నావుగా, మీ అన్నగారు పెట్టినప్పుడు అప్పుడేమన్నా మీకు సపోర్ట్ చేశాడా? ఆ జెండా పీకేస్తున్నారని చెప్పి ఈనాడులో రాసింది ఆయనగా, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఏంటి ఆ ప్రేమ నీకు? డబ్బు కదయ్యా మనలో మనమాట, ప్యాకేజ్ తీసుకోలేదు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? కారణం చెప్పగలవా అని అడుగుతా ఉన్నా, చెప్పలేవు. ఎందుకంటే డబ్బులు తీసుకొని చెప్పులు మోయటానికి కూడా సిద్ధంగా ఉన్నావు, చివరికి నీ వారాహి ఆయిల్ కూడా చంద్రబాబు అవినీతి డబ్బులతో జరుగుతుంది, నీ జెండా కూడా మనోహర్ కొనిస్తే చంద్రబాబు అవినీతి డబ్బులతో నడుస్తుంది, ఇది జగమెరిగిన సత్యం, అందుకే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు తప్ప పెద్ద స్వాతంత్ర సమరయోధుడేను, చెగువీరా వారసుడేను, నీతిమంతుడేను, నువ్వు సపోర్ట్ చేయటం లేదని దేశమంతా తెలుసు, ప్రజలకందరికీ కూడా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు గంగలో దూకు. నేను మొత్తం ఉపన్యాసం అయ్యా మీరు చూడండి, ప్రజలందరూ చూడండి, మరొకసారి చూడండి యూట్యూబ్లో. సర్వనాశనం అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, భూస్థాపితం అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అవినీతి అక్రమాలతో నాశనమైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని బతికించాలని తాపత్రయం తప్ప అసలు నీలో ఏమైనా కనబడుతుందా? నీ జన సైనికులకి ఏమన్నా సందేశం ఇచ్చావా? మాకు 15 సీట్లు వస్తాయంట, అంటే ఈయనకి ఎన్ని వస్తాయి మొత్తం కలిపితే? ఏంటండి 175లో 15 సీట్లు తీస్తే మిగతాయి మా ఆయనకి వస్తాయంట, ఆయనకి సంకీర్ణ ప్రభుత్వానికి.
ఏం పోయేకాలమయ్యా నీకు అసలు ప్రజల్లో ఏముందో తెలుసుకుంటున్నావా? అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయటం ద్వారా నువ్వు కూడా గంగలో దూకపోతున్నావు. ఇది తెలుసుకోలేకపోతే నీ కర్మ, దానిలో ఏ విధమైన సందేహము లేదు. దానికి తార్కాణం అవనిగడ్డలో జరిగినటువంటి సభే, నిన్ను చీదరించుకుంది అవనిగడ్డలో జరిగినటువంటి సభ, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను.